Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu. Tirupatilo Kartika Masa Vishesha Pooja Homa Mahotsavalu Sobhayamananga Kamakshi Devi Darshanam Shastroktanga Chandi Homam. Tirumalalo Vaikuntha Ekadasiki Pranalika Badhanga Erpatlu Samiksha Samavesamlo Adhikaralaku Tirumala JEO Adesalu. Ubhaya Telugu Rashtralalo Ghananga Managudi Vividha Devalayalalo Dwadasi Vedukalu. పరమేశ్వరుడికి వేడుకగా అభిషేకాలు బిల్వార్చనలు కార్తీకోత్సవాలలో పునీతులవుతున్న భక్తజనులు భక్తకోటికి ఆధ్యాత్మిక ఫలాలను అందించే దివ్యమైన మాసం కార్తీకం ఈ మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతిలోని కపిలతీర్థంలో 30 రోజుల పాటు విశేష పూజ హోమ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా ఈ క్రతువును నిర్వహిస్తూ భక్తుల్లో భక్తి భావాలను పెంపొందిస్తున్నారు ఈ నేపథ్యంలో విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చండీ యాగం శాస్త్రోక్తంగా జరిగింది అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కామాక్షిదేవి అమ్మవారిని అర్చకులు స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు సుగంధ పుష్పాలతో సకల శోభితంగా అలంకరించి ఆలయంలోని యాగశాలలో కొలువు తీర్చారు అష్టలక్ష్ములను వేదికపై ప్రతిష్ఠించారు అమ్మవార్లకు పూజలు చేసి నిత్య హోమం చండీ హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులకు సూచించారు తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం సాయంత్రం ఇంజనీరింగ్ అన్నదానం కళ్యాణకట్ట ఆలయం ఇతర విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు డిసెంబర్ 18వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందు రోజునే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారని క్యూలైన్ల నిర్వహణ వసతి ఇతర ఏర్పాట్లకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేఈఓ ఆదేశించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి ఈ సందర్భంగా ఉత్సవాల గోడపత్రిక కరపత్రికలను టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తిరుపతిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో లక్ష తులసి పూజలు ఘనంగా జరిగాయి కైసిక ద్వాదశి సందర్భంగా శ్రీ రంగనాయక స్వామి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి శ్రీ ఆంజనేయ స్వామి వారిని వేదికపై కొలువు తీర్చి లక్ష తులసి దళాలతో నేత్రపర్వంగా అర్చించారు ఆపై స్వామి అమ్మవార్లను శేషవాహనంపై ఆశీర్వదనం చేసి పూజలు నివేదనలు అర్పించారు విశ్వశాంతిని కోరుతూ ఆలయంలో లక్ష్మీనారాయణ హోమాన్ని జరుపుకున్నారు ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి సహస్ర లింగార్చనను వేడుకగా నిర్వహించారు 1008 మృత్తికా లింగాలకు పూజలు చేశారు శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపారు అనంతరం నవగ్రహారాధన రుద్రహోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో బిల్వార్చన నేత్రపర్వంగా జరిగింది స్వామివారికి పరిమళ ద్రవ్యాలు పవిత్ర జలాలతో ఏక రుద్రాభిషేకం నిర్వహించాక నాగాభరణంతో అలంకరించారు అనంతరం స్వామివారికి నివేదనలు అర్పించి హారతులు ఇచ్చారు ఆపై లింగాష్టకాల పారాయణం సహితంగా సామూహిక బిల్వార్చన కుంకుమార్చనలు చేశారు మహిళలు ఆలయ ఆవరణలో ఓంకారం శివలింగాకారంలో దీపాలు వెలిగించి ఆశీస్సులు అందుకున్నారు ఇక కడపలోని బాలపోలేరమ్మ ఆలయంలో తులసి మొక్కల పంపిణీ చేశారు కార్తీక మాసంలో తులసి మొక్కల దానం శ్రేష్టం ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు 500 మంది మహిళలకు నిర్వాహకులు తులసి మొక్కలను పంపిణీ చేశారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం జరిగింది తెప్పోత్సవంలో సూర్యనారాయణ స్వామి సేవించే భక్తులతో అరసివిల్లి కిటకిటలాడింది ఎటు చూసినా భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి ఇక తెప్పోత్సవంలో భాగంగా ఉషా పద్మిని ఛాయ సమేత ఆదిత్యునికి ప్రాతఃకాలమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఊరేగింపుగా ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు అక్కడ నయన మనోహరంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు
చిత్తూరులోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో తులసి దామోదర కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తులసి దామోదర కళ్యాణాన్ని నిర్వహించారు. వేకువజామునే శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి విశేష అర్చనలు చేశారు. అనంతరం తులసి, ధాత్రి నారాయణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీకృష్ణ స్వామివార్లను చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, వరుణ కలశ ఆవాహన పూజలు చేశారు. ఆపై తులసి దామోదరునికి వేదోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను కనులారాగాంచి భక్తులు పరవశులయ్యారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం పరిగి గ్రామంలోని పురాతన శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తులసి దామోదర కళ్యాణం భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై తులసి దామోదరుని వేంచేపు చేసి సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర, బెల్లం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై మేళతాళాలు, వేదమంత్రాల నడుమ తులసి దామోదర కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష క్రతువును మనసారాగాంచి తన్మయత్వం చెందారు. అదేవిధంగా అనంతపురంలోని శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శారదాదేవికి శ్రీచక్రానికి పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత రజిత ఆభరణాలు, సుగంధ పుష్పాలతో చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని అమ్మవారి ఎదుట దీపాలు వెలిగించి దివ్యాశీస్సులు అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 14వ విడత మనగుడి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీ కార్తీక పౌర్ణమి వరకు జరిగే మనగుడిలో తొలి రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్లోని యజ్ఞవరాహస్వామివారి ఆలయంలో మనగుడిలో భాగంగా మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ భూ సమేత స్వామివారిని ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లకు మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్ల ఎదుట కూర్చొని భజనలతో అర్చించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని పల్లిపేట శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 23 వరకు జరిగే మనగుడిలో భాగంగా కైసిక ద్వాదశిని నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. కడప జిల్లాలోని 5 ప్రాంతాల్లో 14వ విడత మనగుడి కార్యక్రమం వేడుకగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంగళ కైసిక ద్వాదశిని నిర్వహించారు. ఆలయాలను పచ్చటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. అనంతరం మంగళ కైసిక రాగాన్ని ఆలపించి స్వామికి నివేదించారు. ఇక విశాఖ మహానగరం గాజువాకలోని శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయాన్ని శుద్ధి చేసి ఆలయ గోడలు, గోపురం, ధ్వజస్తంభం, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గోవింద భజనలు చేశారు. వరంగల్లోని సుందరయ్య నగర్లో కొలువైన యనమాములలో మంగళ కైసిక ద్వాదశి వ్రతాన్ని ఆచరించారు. జిల్లా వ్యాప్తంగా 5 ప్రాంతాల్లోని ఆలయాలు మనగుడికి ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి చిత్రపటానికి పూజలు చేసి సకల శోభితంగా అలంకరించారు. గోవిందనామస్మరణలతో భజనలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం లింగనపల్లి గ్రామంలో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల చిత్రపటానికి పూజలు చేశారు. భక్తులు భజనలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4629, 0877-227-777,
0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా నంద్యాలలోని వివిధ ఆలయాలు కార్తీకోత్సవాలతో కనువిందు చేశాయి. స్వామివార్లకు అభిషేకోత్సవాలు, బిల్వార్చనలు, తులసీ దామోదర కళ్యాణోత్సవంలో భక్తులు పాలు పంచుకుని పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. విఘ్న రాజాధిపతికి శ్రీ వినాయక స్వామివారికి వివిధ రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అర్చకులు వేడుకగా అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, వెండి కవచాలతో పార్వతీ నందనుని అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు లంబోదరిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాల గాంధీ చౌక్ వద్ద ఉన్న శ్రీ కాళికాంబా సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత లింగాష్టకాలను పారాయణం చేస్తూ బిల్వ పత్రాలతో అర్చించారు. పూలమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరులోని కామాక్షి సమేత అగస్త్యేశ్వర ఆలయంలో ప్రదోషాభిషేకం ఘనంగా జరిగింది. అగస్త్యేశ్వరుడికి ఎదురుగా కొలువు తీరిన నందీశ్వరుడికి వివిధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపార్చనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక తెప్పోత్సవాలతో శుభిలుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలను ఏటా వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరుతో అభిషేకం చేశాక పసుపు, చందనం, తులసి మాలలను సమర్పించి పవిత్ర జలాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని భక్త శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ దీపోత్సవాన్ని జరిపారు. దీపార్చనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఇక నాగర్ కర్నూలులో లక్ష దీపోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. దీపోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్ష దీపోత్సవాన్ని వైభవంగా జరిపారు. భక్తులు దీపాలు వెలిగించి ముక్కంటిని అర్చించి తరించారు. కడప చిన్న చౌకులో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఆంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధం, నారికేళాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలతో కన్నుల పండుగగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. విశాఖ జిల్లా సంజీవ్ నగర్ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలను వైభవంగా జరిపారు. ముందుగా దేవేరుల సహిత స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించారు. భక్తులు తమ గోత్ర నామాలతో అర్చన జరుపుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగప్రతిమకు పూజలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక శ్రీకాకుళంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వెండి కవచాలతో స్వామివారి మూలమూర్తిని అద్భుతంగా అలంకరించారు. రజిత కాంతులతో సుబ్రహ్మణ్య స్వామివారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. స్వామివారి ఎదురుగా కొలువు తీర్చిన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని అర్చించి తరించారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో కార్తీకోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలు ప్రత్యేక పూజలతో కనువిందు చేశాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ గాంధీనగర్లోని శ్రీ పరమేశ్వర రామాలయం కార్తీక దీపాలతో కళకళలాడింది. భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అలాగే హైదరాబాద్ భోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కార్తీక మాస పూజలతో అలరారింది. అభిషేక ప్రియుడైన మహాశివుడికి క్షీరాభిషేకాన్ని నేత్రపరవంగా నిర్వహించారు. భక్తులు అభిషేకంలో శివుని దర్శించి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి తరించారు. నల్లకుంటలోని శృంగేరి మఠంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఆలయం భక్తులతో నిండిపోయింది.
సత్యదేవుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. ఉపాలయమైన ఆదిశంకరుల సన్నిధులు వేద పండితులు పూజలు చేశారు. ఇక స్కందగిరి హనుమాన్ ఆలయంలో అంజనీసుతుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. అష్టోత్తరాల సహితంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆకుపచ్చని తమలపాకుల హారాల నడుమ వెండి తమలపాకుల మాలతో స్వామివారు విశేషంగా అనుగ్రహించారు. హైదరాబాద్లోని శ్యామ్ మందిర్ కార్తీక కాంతులతో దర్శనమిచ్చింది. రాజస్థానీ సంప్రదాయంలో పూజాధికారులు నిర్వహించే ఈ ఆలయంలో స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా అర్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు జై హనుమాన్ స్మరణలతో పులకించారు. నెల్లూరు పప్పుల వీధిలో వెలిసిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో గజ వాహన సేవ ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీనివాసుడిని సర్వాలంకార భూషితుడిగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. కొబ్బరికాయ మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో పాత బజార్ చిన్న హనుమాన్ ఆలయం కార్తీక మాస శోభతో ప్రకాశించింది. భక్తులు రామబంటు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే భక్తాంజనేయ స్వామివారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భక్తులు ప్రదక్షిణలు చేసి స్వామివారికి తమలపాకులతో అర్చన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీకోదండరామాలయం కోటి దీపోత్సవంతో దేదీప్యమానంగా ప్రకాశించింది. కార్తీకోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆస్థానం కోటి దీపోత్సవం సుదర్శన హోమాల్లో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ముందుగా సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తిని అలాగే ఆండాళ్ అమ్మవారు, శ్రీరంగమన్నార్, నమ్మాళ్వార్, రామానుజాచార్యులు, తిరుమంగయాళ్వార్, మహాముని, విశ్వక్సేనులు, సుదర్శన చక్రతాళ్వార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొల్లు తీర్చి పూజలు నివేదనలు చేశారు. ఆ తర్వాత స్వామివార్ల ముందు ప్రమిదలను పేర్చి కోటి దీపోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో శ్రీహరి ప్రతిరూపాలైన శాలిగ్రామాలకు అర్చకులు వేదోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని మండపంలో శాలిగ్రామాలను కొలువు తీర్చి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అభిషేకం అనంతరం హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రసిద్ధ ఆలయాలు శివనామస్మరణలతో ప్రతిధ్వనించాయి. ఆకాశ దీపోత్సవాలతో భక్తులకు ఆధ్యాత్మిక భక్తి భావాలను ప్రసాదించాయి. కార్తీక మాసోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శంకరునిపై తమ భక్తిని చాటుకున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల శివనామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన కార్తీక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో బారులు తీరి దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు నివేదించారు. అర్చకులు ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి పూజలు చేసి ధ్వజస్తంభం పైభాగానికి చేర్చారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం కార్తీకోత్సవాలతో కలకలలాడింది. ఆది దంపతుల అభిషేక ఆరాధనలను వీక్షించి భక్తులు తరించారు. అనంతరం ఆలయ ఆవరణలోని శివలింగాల వద్ద నందీశ్వరుడు, ధ్వజస్తంభం వద్ద మహిళలు పిండి, నెయ్యి, నిమ్మకాయల దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లకు నివేదించారు. ఇక సింహపురి వాసుల ఆరాధ్య దైవం నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మలగన్న అమ్మ ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజలు నిర్వహించాక మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారిని సకల పుష్ప శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువు తీర్చారు. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. ఇటు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆత్మమాలిక ఆశ్రమంలోని అష్టోత్తర శివలింగాల సన్నిధి దీపోత్సవంతో శోభిల్లింది. ముందుగా గణనాథునికి పూజలు చేశారు. తరువాత ఆశ్రమంలోని అష్టోత్తర శత శివలింగాలకు భక్తులు పూజలు చేశారు. బృహత్ శివలింగాన్ని దర్శించుకుని ముక్కంటీసునికి బిల్వ పత్రాలతో అర్చనలు చేశారు. స్వామివారిని అలంకరించి దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో శరవణ భవని కళ్యాణం చేశారు.
ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని కొలువు తీర్చి పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆ తర్వాత వేద మంత్రాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని జరిపారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ స్వామి సేవలో పులకించారు. అనంతపురం జిల్లాలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. కార్తీక మాసాన శివకేశవులను ఆరాధిస్తూ భక్తులు తన్మయులయ్యారు. విష్ణు సహస్రనామ పారాయణం, శివకేశవుల కళ్యాణోత్సవం, రామలింగ చౌడేశ్వరీదేవికి పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆ విశేషాలు మీకోసం. అనంతపురం నగరం పాత ఊరులో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ పారాయణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చక్కటి వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివార్ల ముందు ప్రణమిల్లి భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అలాగే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. నిమిషాంబాదేవి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించిన శివపార్వతులను కొలువుదీర్చారు. గణపతి పూజ, సంకల్పం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని వేదోక్తంగా జరిపి తలంబ్రాల ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. అదేవిధంగా అనంతపురం రామచంద్రనగర్లోని శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు జరిపి స్వర్ణ రజిత ఆభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. ఉపాలయాల్లోని గణనాథుడు, కనకదుర్గమ్మ, సరస్వతి అమ్మవార్లను సేవించి తరించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం మృదంగలయ తరంగం జరిగింది. బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ సుధీంద్ర బృందం మృదంగలయ తరంగం శ్రీవారి భక్తులను అలరించింది. అలాగే అనంతపురం ద్వారకా నగర్లో శ్రీ త్యాగరాజ సంగీత సభ వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి త్యాగరాజ సంగీత సభను ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 7 రోజుల పాటు సంగీత సభ వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామివారిని స్మరిస్తూ కళాకారులు ఆలపించిన కీర్తనలు అందరినీ అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.